సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇప్పుడు మొదలు పెడతాం, ఎందుకంటే ఆడ మూడు పార్టీలు ఒకటి అయిపోయినాయి, ఒక పార్టీ ఒకటి అయింది. గతంలో నుంచి ఎప్పుడైతే మా మీద కోపం ఎందుకు ఇక్కడ సెపరేట్ చేసినాం అనే కోపం ఉన్నది. ఈ ఐదేళ్ల తర్వాత కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన ఇప్పుడు అప్పుడు వస్తే నువ్వే చేసేది, ఇప్పుడు హనుమంతరావు వచ్చినా ఏమన్నా అంటున్నా, అదే మొదలు ఎందుకు వచ్చినా అన్నారా లేదా నన్ను. కనుక వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ రావాలనేది మార్పు కనిపిస్తుంది, ఎందుకంటే రెండు గవర్నమెంట్లు చూసారు. ఇప్పుడు కాదు, ఈసారి అయితే నాకు తెలిసిన మటుకు కాంగ్రెస్ దెర్ ఇస్ ద ఫైట్ బిట్వీన్. నేను అసలు లోకల్ ఇష్యూ మాట్లాడొద్దు, కానీ మూడు పార్టీలు ఒక పక్క, ఒక పార్టీ ఒక పక్క. కనుక మేము నెక్స్ట్ 5 ఇయర్స్ విల్ ఫైట్ ఫర్ దిస్ థింగ్ అండ్ గెట్ బ్యాక్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్ర ఆల్సో. అట్లా చెప్పగలరు రైట్? థ్యాంక్ యూ అండి. ఓకే, నేను చెప్పాలి, ఐఎమ్ నాట్ ఏ పాపిస్ట్. నేను ఏ గవర్నమెంట్ ఎట్లా ఎట్లా చెప్తాను, నేను సీనియర్ అయినా, నేను వచ్చిన నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ గురించి చెప్పేందుకు వచ్చిన లోకల్ ఇష్యూ ఇప్పటికే పంచాయతీ ఒకరు కొట్టెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అదేది ఈవీఎంలు వడగొడుతున్నారు, పురుషులు తంతున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను కొత్త చెప్పిన అనుకో, మళ్ళీ ఎవరి పని అని అయితే మళ్ళీ హనుమంతరావు వచ్చి లేని పంచాయతీ పెట్టినారు అంటారు, కాబట్టి నేను ఏం మాట్లాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితి 5 ఇయర్స్ తర్వాత తప్పనిసరిగా కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయని చెప్పగలుగుతాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నేనేం చెప్పినా మీరు కూడా నమ్మరు కదా, ఏమయ్యారు కదా హనుమంతరావు వచ్చి కథ చెప్తుంటాను. ఇప్పుడు టుడే పొజిషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ కాంగ్రెస్. టుమారో నేను ఆమెకు కూడా చెప్పిన, ఎవరికి, షర్మిలకు, అమ్మ మీ అన్న అన్యాయం చేసిండు, నువ్వు తిరిగినావు కాకినాడక అన్నం జైలు చేస్తే నువ్వు ఆడవో, ఆడ నీకేమన్నా లాభం అయితే లేదు, నేను ఆడబిడ్డను అన్నది ఇష్టం అమ్మ. జనరల్గా ఏడు అన్యాయం జరిగితే ఆడపోయి మాట్లాడితే నలుగురు ఎందుకు, ఆమె అప్పుడే వచ్చి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుండేది అనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇట్ ఈస్ నాట్ అనాడుగిన, ఎందుకంటే ఆమె నువ్వు ఎంపీ కానీయలే, ఎమ్మెల్యే కానీయలే, తల్లిని కానీయలే వైజాగ్ వెళ్ళి. కనుక ఈ హాజ్ టేకెన్ ఏ రివెంజ్. ఆ రివెంజ్ను ఈమె సో మూటో తీసుకొని ఈడ తిరిగిండుంటే లాభం అవుతుండే. తెలంగాణలో పాపం చాలా తిరిగింది, ఎండ అనక వాన అనక. ఇఫ్ కెన్ స్టార్ట్ ఇన్ 3 ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు వచ్చి గట్టిగానే మాట్లాడుతుంది అనుకో, కానీ ఇప్పటికే అయిపోయింది కదా. మనం ట్రైన్ పోతే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వాళ్ళే రాజు రాకముందే వాళ్ళు, ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టు ఉంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏజెంట్లు లేరు, బూత్ ఏజెంట్లు అంటారు ఆంధ్రప్రదేశ్. నేను అందుగురించి ఏం చెప్పినా, మీరు కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు, 5 ఏళ్ళల్లో ఇంప్రూవ్ అన్నాక మళ్ళీ నువ్వు బూత్ లెవెల్ పోతే నేనేం చెప్పాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అడ్మిటెడ్ టుడే పొజిషన్ ఇస్ నాట్ గుడ్, ఆఫ్టర్ దిస్ 5 ఇయర్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలుగుతాం. బికాజ్ ఐదు ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన కాబట్టి, నేను కూడా వచ్చిన ఇడికి, ఏది కాకినాడ పోయినా అక్కడ పరిస్థితి చూసి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే 5 ఏళ్ళల్లో వేరే పార్టీలు వచ్చేసిన విజృంభించింది కాంగ్రెస్లో, మరి అలాంటి వాతావరణం లేదు. ఉన్నోళ్ళు కూడా చాలామంది అందులో గెలిపోయింది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని వస్తారు 5 ఇయర్స్లో మళ్ళీ కాంగ్రెస్ను ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.